జయరాం అధిష్టానానికి తేల్చి చెప్పారు. క్యాంపు కార్యాలయానికి రామసుబ్బారెడ్డి కూడా వచ్చారు. కర్నూలు నంద్యాల రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు రామసుబ్బారెడ్డి. జయరాం రామసుబ్బారెడ్డితో జగన్ సమావేశం ఏర్పాటు చేశారు. కర్నూలు ఎంపీ సీటుతో పాటు నంద్యాల ఎంపీ సీటుపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఎంపీగా పోటీ చేయడానికి ఇబ్బంది ఏంటి అంటూ జయరామ్ను జగన్ అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డితో కలిసి జయరామ్తో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. ఎంపీగా పోటీ చేసేందుకు వస్తున్న ఇబ్బందులేంటి, ఉన్న అభ్యంతరాలు ఏంటనే విషయంపై జగన్ మంత్రి జయరామ్తో చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే వైసీపీ అధిష్టానం మంత్రి గుమ్మనూరు జయరామ్ను కర్నూలు ఎంపీగా పోటీ చేయమని కోరుతోంది. అయితే మంత్రి జయరాం దానికి విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్యాంప్ ఆఫీస్కు మంత్రి జయరామ్ను పిలిపించుకున్నారు. క్యాంప్ ఆఫీస్కు రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి కూడా వచ్చారు. ఇరువురు నేతలతో కూడా ముఖ్యమంత్రి సమావేశమైనట్టుగా తెలుస్తుంది. ఇది కర్నూలుతో పాటు నంద్యాల పార్లమెంటుకు సంబంధించి కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. ఎస్, మా ప్రతినిధి రాజేష్ ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, మంత్రి జయరాం క్యాంప్ ఆఫీస్కు వచ్చినట్టుగా తెలుస్తోంది. కర్నూలు ఎంపీగా పోటీ చేసేందుకు జయరామ్ను ముఖ్యమంత్రి బుజ్జగిస్తున్నారా, ఏం జరుగుతోంది? కొంత కర్నూలు సంబంధించిన పంచాయతీ ప్రస్తుతం క్యాంప్ ఆఫీస్కి చేరిందని చెప్పాలి. గుమ్మనూరు జయరాము ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఆలూరు నియోజకవర్గం నుంచి ఆయన 2019లో ఎమ్మెల్యే గెలుపొందారు. అయితే మనం ప్రకటించిన మూడవ లిస్టు ఆయన ఆలూరు ఎమ్మెల్యే కాకుండా కర్నూలు ఎంపీగా పోటీ ప్రపోజ్ చేస్తూ అభ్యర్థిగా ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా గుమ్మనూరు జయరాం కొంత పార్టీ కొంత దూరంగా ఉంటున్న నేపథ్యంలో అక్కడ కార్యకర్తలతో కూడా సమావేశం పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఆలూరు నుంచే పోటీ చేస్తారని కూడా కార్యకర్తల సమావేశం చెప్పారు. కార్యకర్తల అభిష్టం మేరకు, కార్యకర్త నిర్ణయం మేరకు నడుచుకుంటారని కూడా చెప్పిన నేపథ్యం చూస్తాం. కానీ అనూహ్యంగా ఆయన మరోసారి అధిష్టానం వద్దకు వచ్చారు. మొన్న ఒకసారి సీఎం కలవడానికి వస్తే ఆయన కొంత ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉండడంతో ఆయన కలవలేకపోయారు. ఈ రోజు గుమ్మనూరు జయరాం ని వైసీపీ అధిష్టానం పిలవడంతో ఆయన వితౌట్ కాన్వాయ్, అంటే కేవలం చిన్న ఒక వెహికల్లో మాత్రం వచ్చారు. కాన్వాయ్ లేకుండా ఆయన క్యాంప్ ఆఫీస్కి వచ్చారు. ఆయనతో పాటు రీజనల్ కోఆర్డినేటర్గా మొన్న ప్రకటించినటువంటి కర్నూలు నంద్యాల రీజనల్ కోఆర్డినేటర్గా ప్రకటించినటువంటి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని కూడా పిలిపించారు. కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్గా కూడా ఆయన ఉన్న నేపథ్యం, ఈ నేపథ్యంలోనే కర్నూలు సంబంధించిన ఎంపీ సీటు వ్యవహారంలో మరోసారి గుమ్మనూరు జయరాంతో అధిష్టానం మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. జగన్తో పాటు సజ్జల కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. కర్నూలు ఎంపీగా గుమ్మనూరు జయరాంనే పోటీ చేయమని అధిష్టానం చెబుతుంది. కానీ తాను ఆలూరు నుంచే పోటీ చేస్తానని గుమ్మనూరు జయరాము పట్టుబడుతున్నారు. కానీ ఒకవేళ ఇంకో ఆప్షన్ కూడా ఆయన అధిష్టానానికి ఇచ్చారు. ఆలూరు నుంచి తన వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి సీటిస్తే కనుక తాను కర్నూలు ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా ఒక ప్రపోజల్ గుమ్మనూరు జయరాము అధిష్టానం ముందు పెట్టినట్టు తెలుస్తుంది. కానీ అధిష్టానం మాత్రం దీనిపైన ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి విరూపాక్షని ఇన్ఛార్జ్గా అనౌన్స్ చేశారు. ఆయన ఆల్రెడీ అక్కడ నియోజకవర్గంలో తిరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అక్కడ అతని కాకుండా వేరే వాళ్ళకి ప్లేస్, వేరే వాళ్ళకి తన వర్గానికి సంబంధించిన వ్యక్తికి సీటు ఇవ్వాలని లేకపోతే తనకే సీటు ఇవ్వాలని గుమ్మనూరు జయరాం పట్టుబడుతున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ సీటుకు సంబంధించిన వ్యవహారం మీద గుమ్మనూరు జయరాంతో పాటు రామసుబ్బారెడ్డి కూడా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. అయితే మొన్నటి వరకు ఆలూరు నియోజకవర్గాన్ని తన కుమారుడికి కేటాయించాలని, అంటే ఇన్ఛార్జీలు ప్రకటించే ముందు వరకు కూడా గుమ్మనూరు జయరాం అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేసి తన కుమారుడికి సీటు ఇవ్వాలని చెప్పారు. కానీ అనూహ్యంగా వాళ్ళ కుమారుడికి కాకుండా ఆయనకి కాకుండా విరూపాక్షికి ప్రకటించిన నేపథ్యంలోనే గుమ్మనూరు జయంతో కొంత కినుకు వహించి కర్నూలు ఎంపీగా పోటీ చేయని చెప్పారు. అయితే ఇక్కడ సామాజిక సమీకరణాలకు చాలా కీలకంగా ఉంటాయి. కర్నూలు జిల్లాలో వాల్మీకి బోయ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో కింద బలంగా ఉన్న నియోజకవర్గాలు, అటు కర్నూలు ఎంపీకి సంబంధించి కానీ ఇటు ఆలూరు నియోజకవర్గాల్లో ఈ రెండు సామాజిక వర్గాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ కోణంలోనే గుమ్మనూరు జయరాం ని కర్నూలు ఎంపీగా పోటీ చేయించాలనేది వైసీపీ అధిష్టానం ప్లాన్ గా కనబడుతుండే. కానీ జయరాం మాత్రం తాను ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని చెప్తున్నారు. ఒకవేళ తన వర్గానికి ఇస్తే మాత్రమే తాను ఎంపీగా వెళ్తానని చెప్తున్నారు. మరోవైపు నంద్యాల సీటు వ్యవహారానికి సంబంధించి ఇప్పటివరకు ఇంకా కొలిక్కి రాలేదు. చాలా సీట్లు ఇప్పటివరకు ప్రకటించినప్పటికీ నంద్యాల ఎంపీ సీటు వ్యవహారంలో ఇప్పటివరకు కొలిక్కి రాని నేపథ్యంలో ఆ అంశం మీద కూడా ఇప్పుడు రామసుబ్బారెడ్డి ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి గుమ్మనూరు జయరాం కు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు. అంటే గతంలో ఆయన ఎంపీగా పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేశారు, భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తా అని చెప్తున్న నేపథ్యంలో మరి ముఖ్యమంత్రి జయరాం కు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారా, ఏం జరుగుతుంది? ఆల్రెడీ మొన్న అసెంబ్లీ సమావేశాల సమయంలో ఒకసారి గుమ్మనూరు జయరాం ముఖ్యమంత్రిని కలిశారు. కలిసిన తర్వాత ఢిల్లీ వచ్చిన తర్వాత తాడేపల్లికి రామని చెప్తే ఆయన ఈ రోజు రావడం జరిగింది. ఆ రోజు కూడా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి జయరాంకు ఒక హామీ అయితే ఇచ్చినట్టుగా ఆయన వర్గీయులు చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది, ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేయాలి, తన నా మనిషి నీకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే భరోసా ముఖ్యమంత్రి ఇచ్చారని తెలుస్తుంది. ఆయన వర్గీయులు కూడా అదే చెప్తున్నారు. అయితే సామాజిక వర్గాల సమీకరణాల కోణంలోనే ఎంపీగా వెళ్లాల్సి వచ్చింది కాబట్టి ఎంపీగా పోటీ చేయి, ఎన్నికల తర్వాత అధికారంలోకి వస్తే అందరం కలిసి మళ్ళీ పదవుల్లో ఉంటాం, అన్ని అధికారం ఉంటే కనుక ఖచ్చితంగా ఏదైనా చేయవచ్చు అని ఒక హామీని అయితే
గమ్మునూరు చేరడానికి ముఖ్యమంత్రి ఇచ్చారు. కానీ మరోసారి ముఖ్యమంత్రి కలిసి అవకాశం ఉంటే చూడాలని ఒక ప్రపోజల్ అయితే గమ్మునూరు జయరాం కోరే అవకాశం కనబడుతుంది. ఒకవేళ అధిష్టానం ఇదే ఫైనల్ అంటే కనుక గమ్మునూరు జయరాం ఎంపీగా పోటీ చేస్తారా, అధిష్టానం నిర్ణయం మేరకు ఎంపీగా పోటీ చేస్తారా లేదా వేరే పార్టీని చూసుకుంటారా అనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఎందుకంటే ఆ మధ్య ఒక ప్రచారం జరిగింది, గమ్మునూరు జయరాం కాంగ్రెస్ పార్టీ షర్మిల వైపు వెళుతున్నారు, అనంతపురం కర్నూలు జిల్లా సంబంధించి 4 స్థానాలను ఆయన కోరుతున్నారు, 4 స్థానాలు ఇవ్వడానికి షర్మిల ఓకే అన్నారు, 4 స్థానాల్లో పోటీకి తన వర్గాన్ని దింపుకోవడానికి జయరాం సిద్ధమయ్యారని ఒక ప్రచారం నడిచిన నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రితో భేటీ కావడం కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రోజు భేటీ తర్వాత గమ్మునూరు జయరాము ఎంపీగా పోటీ చేస్తారా లేకపోతే వైసీపీ నుండి బయటకు వస్తారనే క్లారిటీ అయితే రాబోతుంది. ఎందుకంటే రీజనల్ కోఆర్డినేటర్ కూడా పిలిపించారు కాబట్టి ఈ రోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే దాదాపు 64 ఎమ్మెల్యేలు 13-14 ఎంపీ స్థానాలను ప్రకటించినటువంటి వైసీపీ 7వ లిస్టును కూడా ఈ రోజు లేదా రేపు ప్రకటించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ కూడా త్వరలో రాబోతున్న నేపథ్యంలో అభ్యర్థులను ఖరారు చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని ఆ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజు దీనిపైన కర్నూలు ఎంపీ పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ నంద్యాల ఎంపీ సీటు సంబంధించి కూడా స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే నంద్యాల ముస్లిం మైనార్టీ వర్గాలకు ఇవ్వాలని భావిస్తున్నారు, ముస్లిం మైనార్టీ వర్గాల నుండి ఒక అభ్యర్థిని నంద్యాల నుంచి పోటీ చేయాలని ఆలోచిస్తున్నారు కాబట్టి దానిపైన స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది కర్నూలు ఎంపీగా పోటీ చేసేందుకు అయిష్టంగా ఉన్న గమ్మునూరు జయరాం ముఖ్యమంత్రితో మరోసారి భేటీ అయ్యారు. ఎంపీగా పోటీ చేయనని అధిష్టానానికి జయరాం చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి ఆయనతో పాటు కర్నూలు నంద్యాల రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న రామసుబ్బారెడ్డి కూడా వచ్చారు. ఈ ఇద్దరితో కూడా జగన్ సమావేశమయ్యారు. కర్నూలు ఎంపీ సీటుతో పాటు నంద్యాల ఎంపీ సీటుపై కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎంపీగా పోటీ చేయడానికి ఉన్న ఇబ్బందులు ఏంటంటూ జయరాంని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఎంపీగా పోటీ చేయమని సర్ది చెప్తున్నట్టుగా సమాచారం. భవిష్యత్తులో మరింత ప్రాధాన్యత ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ మంత్రి జయరాంకు సర్ది చెప్తున్నట్టుగా సమాచారం. మంత్రి గు